రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గతంలో రాజధాని నిర్మాణ పనుల్లో భాగస్వాములైన నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. టెండర్ల కాలపరిమితి ముగియడంతో నిలిచిన పనులను కొనసాగించే విషయంలో కూడా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా ఆయా కంపెనీలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరిట అమరావతిని నిర్లక్ష్యం చేసింది. దీంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ కంపెనీలు నిర్మాణం కోసం తీసుకొచ్చిన పరికరాలను తరలించేశాయి. దీంతో పూర్తయిన భవనాలు ముళ్లపొదలతో నిండిపోయాయి. మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని పునర్నిర్మాణం కోసం నిర్మాణ రంగ కంపెనీలతో సీఎం సమీక్ష నిర్వహించడం కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గతంలో రాజధాని నిర్మాణ పనుల్లో భాగస్వాములైన నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. టెండర్ల కాలపరిమితి ముగియడంతోనే నిలిచిపోయిన పనులను కొనసాగించే విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా ఆయా కంపెనీలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరిట అమరావతిని నిర్లక్ష్యం చేసింది. దీంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ కంపెనీలు నిర్మాణం కోసం తీసుకొచ్చిన పరికరాలను తరలించేశాయి. దీంతో పూర్తయిన భవనాలు ముళ్లబద్దలతో నిండిపోయాయి. మరికొన్ని అసంతృప్తిగా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని పునర్నిర్మాణం కోసం నిర్మాణ రంగ కంపెనీలతో సీఎం సమీక్ష నిర్వహించడం కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాజధాని నిర్మాణ పనుల్లో భాగస్వాములైన నిర్మాణ కంపెనీ ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ సిద్ధంగా ఉన్నారు. గాంధీ, ప్రారంభించేందుకైతే మొత్తం ప్రభుత్వం సిద్ధమవుతుంది. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుంది. మొదటి ప్రయారిటీగా పోలవరం, అమరావతి పోలవరం రెండు కూడా హై ప్రయారిటీ ఇచ్చి రెండు కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. అందులో భాగంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలు నేర్చుకునేటువంటి పనులు అన్ని కూడా పరిశీలించారు. అయితే ఈ రోజున క్యాబినెట్ సమావేశం అనంతరం గతంలో ఎవరైతే రాజధాని నిర్మాణంలో భాగస్థులుగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలు, ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా సీఎం తో భేటీ అయ్యారు. అట్లాగే వాళ్ళకి సంబంధించి పనులు ఏ పనులు ఎక్కడ ఎంత మేరకు నిలిచిపోయాయి, అలాగే పనులకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన నిర్మాణ సామాగ్రి అంతా కూడా ఏ పరిస్థితిలో ఉంది, దానికి సంబంధించిన బిల్లులు రావాల్సిన బిల్లు సంగతి ఇటువంటి అంశాలంటి మీద కూడా చర్చించేందుకు వాళ్ళైతే మాత్రం సీఎం తో భేటీ అయ్యారు. ప్రాథమికంగా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు హాజరవడం జరిగింది. ఎల్ఎన్టి కానీ, లేకపోతే షాపింగ్ పాలండి, అలాగే నవయుగ మెగా సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ ఇందులో హాజరయ్యారు. అయితే తదుపరి జరిగే సమావేశంలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మొత్తం వచ్చే అవకాశం ఉంది. అంటే అదే సంస్థతో పనిచేస్తారా, లేకపోతే కనుక పనుల్ని కొంత విభజించి ఆయా సంస్థలని ఓపెన్ చేస్తారన్న అనేది ఇంకా పరిస్థితి మొత్తం రాలేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ గాంధీ.
జియో ఇచ్చారో ఆ జియోని కేబినెట్ యాక్చువల్ గా రాక్టిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించడం జరిగింది. రాజధాని అంటే యాక్చువల్గా సీఎం గారు కూడా రాజధాని మొత్తం విజిట్ చేశారు. కొన్ని బిల్డింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జుడిషియల్ బంగళాలు కానీ లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని బంగళాలు కానీ అసలు అవపట్టాలి. ఎందుకంటే మొత్తం 9 చెట్ల మధ్యలో ఉన్నాయి. అందువల్ల అవన్నీ యాక్చువల్గా క్లియర్ చేసి ఎస్టిమేషన్ చేయమని ముఖ్యమంత్రికి ఆదేశించారు. అంటే కొన్ని థెఫ్ట్ చేస్తుండారు, కొన్ని రోడ్లు లోడ్ వేస్తుండారు. అవన్నీ ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ సీఎం గారితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది.